ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పర్యటించారు. బీచ్ లో కబడ్డీ ఆడుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రీడాకారిణి గూడూరు అఖిలను హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పరామర్శించారు. మంచానికి పరిమితమైన కబడ్డీ క్రీడాకారిణి గూడూరు అఖిలను ప్రభుత్వం ఆదుకోవాలని జాడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే ఆదివారం లోపు అఖిలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల నష్టపరిహారం పక్కా గృహం ఇవ్వకపోతే పెదగంజాంలో ఆమరణ నిరాహార దీక్షలో స్వయంగా నేనే కూర్చుంటానని జాడ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఏ బూర్జువా పార్టీలలో చేరను అని అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తానని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. వస్తారు రేపటి నుంచి అందరు వస్తారు, ఇంటికి వస్తారు. నిన్న వచ్చారు కదా, అలాగే వస్తారు. కలెక్టరే వచ్చింది సార్, మీరే నువ్వు వెళ్ళావు అన్నీ వస్తారు. రప్పిస్తాం అందరూ, అన్నలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక నిప్పు కడికే. కాకపోతే ఏంటి అంటే వీళ్ళ ఆటలు అలా సాగి విన్నాను వారు. ఇప్పుడు అంత ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనలేదు. ఇంకేమని చెప్తావా? నా మీద పండని కుట్రలేదు. సుదర్శన్ గారు చెప్పినట్టుగా నాకొకటే ఒక భయం, మనసా వాచా కర్మ చెప్తున్నా. నాకు ఎవడన్నా భయం లేదు, ఎందుకంటే నిజాయితీగా ఉంటాను కాబట్టి. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను కాబట్టి నాకు ఎవరన్నా భయం లేదు. కానీ ఈ తుచ్చమైనటువంటి పార్టీలు ఏమైనా చేస్తే నాకు కాస్త కూస్త ఈ జాతికి వాయిస్గా నిలబడేటువంటి నేను నిలబడలేమోనేమో అనేది ఒక భయం పడుతుంది. అది వాస్తవంగా చెప్తాను. రేపు పొద్దున ఒక 2 రోజులు కరోనా వచ్చి నాకు 3 రోజులు ఇంట్లో ఉంటే ప్రతి క్షణం ఒకటే గుర్తు చేసుకున్నాను, నాకు వస్తున్న ఈ కాల్స్ తెచ్చేయలేకపోతున్నాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరెవరో ల్యాండ్ కేసులని పోలీసులని వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? హైకోర్టులో నేను ఆర్గ్యూ చేయకపోతే వీళ్ళ కేసు ఏమైపోతుందని ఆలోచన తప్ప నా భార్య ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారని ఆలోచన ఒక క్షణం కూడా రాలేదు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట. ఏదైనా జరిగితే జాతి ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో నాకు తెలుస్తుంది. సో సార్ నాకు చాలా భరోసా ఇచ్చారు. మీరందరూ అంటే నన్ను బతికించారు. నేను ఒక అడుగు గట్టిగా వేయాలి అంటే మీరందరూ నాకు తోడున్నప్పుడు వేయగలుగుతాను. అండ్ మీకోసం ఎంత దూరం అయినా ఫైట్ చేస్తాను. నా కోసం మీరు సహకారం అందించండి అంతే. నేను ఇంతకు మించి ఇంకా సరి సంఘాలు నేను ఇంకేం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.